ఆదిలాబాద్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమకమైన సందర్భంగా మేకల మధుకర్ను జిల్లా యువసన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా యువసన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ పేద దళిత బలహీన వర్గాల పక్షపాతిగా ఉన్న మేకల మధుకర్ని ప్రభుత్వం గుర్తించి పీపీగా నియమించడం హర్షణీయమని జిల్లా కోర్టు పీపీగా పేద బలహీన వర్గాల పక్షాన న్యాయం కోసం వచ్చే వారికి ఉచితంగా వాదించి వారికి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జిల్లా ప్రతినిధులు బాలశంకర్ కృష్ణ సామల ప్రశాంత్ ఊరే గణేష్ పలువురు పాల్గొన్నారు. వర్గాల ముద్దుబిడ్డ భూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం మరి నిరంతరం కొనేలుగా కృషి చేస్తూ మరి ఏదైతే పీడిత దాడిత వర్గాల పక్షాన మరి ఎన్నో మరి జిల్లా కోర్టులో కేసులు వాదిస్తూ మరి మహాత్మా జ్యోతిబా ఫులే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పునరంకితమైనటువంటి అదే విధంగా మా యొక్క యువకులకు భూలే అంబేద్కర్ ఐడియాలజీ గురించి మరి నిరంతరం చెప్తూ మరి బడుగు బలమైన వర్గాలు అటు రాజకీయంగా ఆర్థికంగా వృత్తిపరంగా వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి కాంక్షించేటటువంటి దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి మన యువకుడు యువ నాయకుడు యువ న్యాయవాదికి ఈరోజు ప్రభుత్వం నియమించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈరోజు నియామకమై అన్నగారికి మేకల నియామకమైనటువంటి మేకల మధుకరన్న గారికి ఈ మన యువజన సంఘాల పక్షాన అదే విధంగా రెడ్ క్రాస్ పక్షాన ఆదిలాబాద్ యువకులందరి పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరి పేదలు అడుగు బలహీన వర్గాలు ఎందరో ఈరోజు న్యాయం కోసం ఈ సమాజంలో ఎదురు చూస్తున్నటువంటి మరి నిరుపేదలకు వారికి ఇళ్ల వేళలా అండగా ఉంటూ మరి వారి తరఫున వాదనలు వినిపించి ఈరోజు న్యాయాన్ని గెలిపించే విధంగా అన్నగారు మరి భవిష్యత్తులో ఆ రకంగా మన పేద బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాల పక్షాన అండగా ఉండాలని చెప్పేసి కాంక్షిస్తూ మరి వారు ఖచ్చితంగా ఈ పేద వర్గాల పక్షాన ఉండాలని చెప్పి కూడా వారి పక్షాన పునరంకితమైందని చెప్పి కూడా భావిస్తూ అదేవిధంగా మరి అన్నగారి అడుగుజ ఏదైతే పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమందరం కూడా పునరంకితమవుతూ రాజ్యాంగబద్ధంగా ఏదైతే మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితమైందో అన్నగారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు మన యువజన సంఘాల పక్షాన తెలియజేస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కూడా అదేవిధంగా మరి తెలంగాణ విద్యావంతుల వేదిక రెడ్ క్రాస్ అదేవిధంగా యువజన సంఘాల పక్షాన అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి